ఇట్లా పందొరుకుతుందేమని అడతానికి వచ్చిన. నీకుండా లేపను సంకడ. ఇంట్లోకి వెళ్ళి వచ్చినాం పో. మేము చెప్పేది ఏంది, షేత్ కింద పెట్టుకో తాత, మేము మంచిగా చేస్తాం, మాకు శాతం ఏమంటే మేము గలేస్తాం అట. మొత్తం ఇచ్చేసి పోతాం, మొత్తం ఊరు వెళ్ళిపోతావా? ఊరు వెళ్ళిపోతా, ఊరు వెళ్ళిపోయినట్టే ఫోన్ లేదే. నేను రోజు నాయన మొత్తం మాట్లాడుతూనే ఉంటావు, రెండు నాయన మొత్తం. ఆ రోజులు అంటే ఇప్పుడు ఇప్పుడు కాదా, పోతే పేడా అసలే జావతి. ఇంకోసారి అసలే జావతి. ఓ అమ్మాయి నమస్తే. కుండల లేపారు అంటే జరుగుతుంది, మంచిందా? అంతేనా? ఏ ఊరు తాత? మరి కుండల మమ్మల్ని కన్నా పెట్టుకుంటావా? కింద పెట్టుకోవాలి, కుండల కింద పెట్టుకోవాలి, కుండల కింద పెట్టుకోవాలి. అట్ట అంటావు, అట్ట అట్లా అట్ట అంటావు. మరి మేము ఇంటికాడ గొడవ వాడికి వచ్చినాం, మరి మేము ఇంటికాడ గొడవ వాడికి వచ్చినాం. నన్ను ఏం చేయాలంటున్నావు చెప్పు. ఇట్లు మా ఇంట్లోకి రాణిస్తలేదు, ఇట్లా పందొరుకుతుందేమని అడతానికి వచ్చినాం. నీకుండా లేపను సంకడ ఇంట్లోకి వెళ్ళి వచ్చినాం పో. ఇప్పుడు ఈ కుండలు అమ్మినావు అనుకో, మంచి బిజినెస్ మంచిగా మంచిగా సెట్ అయినావు అనుకో, సెట్ అయ్యి మంచిగా ఫ్లెక్సీలు పెడతాం. నువ్వు దాతావు అన్నమాట, అర్థమైందా? నువ్వు దాతావు, మేము మీ శిష్యులం. నువ్వు దాతావు, మేము మీ శిష్యులం. నీ ఫోటో పెద్దగా ఉంటుంది, మా ఫోటో కింద ఇట్లో ఉంటుంది. నీ ఫోటో పెద్దగా ఉంటుంది, మా ఫోటో కింద ఇట్లో ఉంటుంది. ఏంటి మమ్మీ ఎవడు? తర్వాత పెట్టి ఇక బాక్సులు పెడతాం, పెట్టి గుమ్ము అనిపిస్తాం, గుమ్ము అనిపిస్తాం. ఏమంటావు మరి? ఏది పెట్టుకో తాత? అంతేంటా చెప్తా? నడవండి ఏం చెప్తారు? ఇప్పుడు లక్షలు లక్షలు పెట్టి ఒక బిజినెస్ చేద్దాం మన ఇద్దరం, ముగ్గురం. సరే, నీకు శాతం ఎంత నువ్వు గలే? మేమైతే సరే ఒక లక్ష ఇస్తాం. నీకు శాతం ఎంత నువ్వు గలే? మేమైతే సరే ఒక లక్ష ఇస్తాం. మంచి రోజు, పసందైన రోజు. ఎట్టంటావు? మరి కుండలు చేయద్దు, మేము కూడా మీతో పాటు మీ చేతి కింద ఉండి అదొకటి ఇదొకటి చేయపాటు చేస్తాం, చేయపాటు చేస్తాం. ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. మరి పంచమల్లం అయితే నువ్వేట చేస్తావు, నువ్వు గమ్మ చెప్తావు. వేసేసాడు, బాగా వేసేసాడు. మరి అందుకనే మేము చేస్తామని మమ్మల్ని పెట్టుకో, కొంచెం కొంచెం ఆడొస్తారో ఉంటాడు చెప్పు. నీకుండే నాకుండా, నీకుండే నాకుండా. నువ్వు అంతే నీ అమ్మినట్టే, నువ్వు అంతే నీ అమ్మినట్టే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏమంటావు చెప్పేయండి తాత. ఇడమ ఒక పోరు పోయింది అనుకో, దాన్ని మటాంచిన అనుకో, కుండలు తీసుకొని పోతుంది, కుండలు తీసుకొని పోతుంది. ఏడోళ్ళు ఉన్నారు చూసావా బాబు, మహా డేంజర్. తలక చెప్తావు? ఏ పోరు రాదు, ఏది కొనదు లేవే. ఏ పోరు రాదు, ఏది కొనదు లేవే. ఏ గట్ట అంటే ఎట్టా? మాకు ఆ షాప్ నచ్చలే, ఈ షాప్ నచ్చింది. ఈ షాప్ లో నువ్వు నచ్చినవు మళ్ళీ ముఖ్యంగా, ఈ షాప్ లో నువ్వు నచ్చినవు మళ్ళీ ముఖ్యంగా. ఏం చేద్దామంటావు మరి? నీదేముంది, నువ్వు మనిషి కావా? గమ్మత్తుంది నీది, గమ్మత్తుంది నీది.
ఇప్పుడు రికార్డ్ డాన్స్ లేపిద్దాం అమ్మాయిని పెట్టి అమ్మాయిని పట్టుకొని దుమ్మ దుమ్మ అనొచ్చు నువ్వు ఊపిరి అంటున్నావు కానీ సపోర్ట్ చేస్తావు కుండ ఎంత పడుతుంది చెప్పు నువ్వు ఏరు ముచ్చట చెప్పకు అయ్యొద్దు పాయింట్కి రా నువ్వు ఇప్పుడు ఏంది మరి సేవ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి శాతకాల అంటూ చేసే పనులు అని చేస్తూనే ఉంటావు సాటుగా చేస్తూనే ఉంటావు మళ్ళీ శాతకాలంటూ
స్వామి లేనాయనా లే నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి సరే ఇంటికి అనుకుంటా రోజు మొత్తమే ఇంటికాడ నుంచి రానే రాని సరే మరి శెట్టి రాదామా శెట్టి రాసుకోవా రాసుకున్నావా అన్న రాసుకోరా నువ్వు రాసుకోరా అంటున్నావు మీ ఇష్టం అంటున్నావు అది అంటున్నావు ఇది అంటున్నావు అని ఎవరు మీది మా దేవరకొండే దేవరకొండ కాడ ఉండగాడు కొండలు అవి చూడు దేవరకొండ కాడ ఉండగాడు కొండలు అవి చూడు అవునా తెలుసు నేను నాకు తెలీదమ్మా అది మేము అక్కడ పోముగా ఎక్కువ అంటే మేము ఇద్దరు ఇటుపక్క రోడ్డు ఉంటాము నల్గొండకు వచ్చి రోడ్డు ఉంటాము అంటే ఇంట్లో గొడవ అయింది చిన్నది అంటే పైసల విషయంలో అంటే ఇక్కడ వచ్చినాం ఇక ఇంట్లోకి వెళ్ళి పంచా పెట్టుకొని చట్టబుట్ట దాక్కొని వచ్చినాం ఇంట్లోకి వెళ్ళి పంచా పెట్టుకొని చట్టబుట్ట దాక్కొని వచ్చినాం మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు అట్ట సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా నేను ఆడకే ఒక చెప్తాను కుండలు లెక్క పెడతా అని ఏదానికి ఎత్తారో లెక్క పెడతా అసలు చేరి మీరు ఇప్పుడు ఇవ్వాలంటే మానించాడు అది ఇప్పుడు ఇవ్వాలంటే మరి రెండు రోజులు వెంపటి ఉండి తాత ఇట్లా చేయి ఇట్లా చేయి మనవడ ఇట్లా చేయి మనవడ అంటే చెప్తే తెలుస్తుంది ఇట్లా చేయి ఇట్లా చేయి మనవడ ఇట్లా చేయి మనవడ అంటే చెప్తే తెలుస్తుంది నీ బొందరా నీ బొంద తెలుస్తుంది అట్ట ఇప్పుడు మంచిగా సెట్ అయినా అనుకో కుండలు గుద్దాలు కొంటారు మందులు కుండలు గుద్దాలు కొంటారు మందులు నీ ఫ్లెక్సీ పెడతాం పెద్దగా కింద శిష్యులు అని మీ నలుగురు ఉంటాం ఫోన్ లేదే ఫోన్ రోజు నాయనమ్మతో మాట్లాడుతూనే ఉంటావు రెండు నాయనమ్మతో రెండు నాయనమ్మతో ఫస్ట్ ఆపండిరా బాబు పెళ్లి చేసుకున్న నాయన మాకు ఇంకో నాయనమ్మ ఉందంటగా చెప్పు ఏ నాయనమ్మ ఉన్నా ఆ రోజులు ఏ నాయనమ్మ ఉన్నా ఆ రోజులు ఆ రోజులు అంటే ఇప్పుడు ఇప్పుడు కాదా పోతే పేడ అసలే లేజర్ కార్డు పోయింది అప్పుడే చెప్పుల షాపుందా ఆ చెప్పు బా చెప్పు చెప్పు చెయ్యపు స్టూల్ ఇచ్చిన చూడు లడ్డానికి జోక్ వీడియో తీస్తున్నావు నవ్వుకోటానికి అట్లా జర కోపాలకు తాతవు ఓకేనా ఆ